ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు దోర్నాల మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ ఎరువ మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన మహానాడు కార్యక్రమానికి మండలంలోని ప్రతి గ్రామం నుండి హాజరైన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ఎందుకు మళ్ళీ మీటింగ్ ఉందా వాయిస్ వేరే ఈరోజు దోర్నాల మండల తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఈ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లికార్జున గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెద్దల అంబటి వీరారెడ్డి గారు, అదే విధంగా ఈ మండల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఈఎన్టీఎస్ జనరల్ సెక్రటరీ బట్టు సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు మరి కాసే గారు, తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు మాబూ గారు, అదేవిధంగా రాష్ట్ర తెలుగు రైతు నాయకులు జడి లక్ష్మయ్య గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర వివిధ హోదాలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, ముందున్నటువంటి మా కార్యకర్తల నాయకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ సమావేశంలో ప్రధాన ఎజెండాలు ఒకటి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రకాశం జిల్లాలో ఒంగోలులో జరుపుకున్నటువంటి మహానాడు కార్యక్రమానికి ఈ మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నందుకు వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తీర్మానం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పరిపాలిస్తున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న దృష్ట్యా బాధుడే బాధుడే కార్యక్రమాన్ని గురించి కూడా మేము చర్చించుకుంటున్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి ఈ సమావేశంలో తీర్మానాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి మరి కార్యకర్తలు సభ్యులు ఈ భారతదేశంలో ఏ పార్టీకి లేవు, ఒక తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉంది. దగ్గర దగ్గరగా 60 లక్షల మంది క్రియాశీల సభ్యులు ఈ రాష్ట్రంలో ఈ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితులు క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ కాబట్టి ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే గతంలో సభ్యత్వాలతో పోల్చుకుంటే ఈసారి సభ్యత్వానికి ఉన్నటువంటి విలువ ఏంటంటే దగ్గర దగ్గర 2 లక్షల వరకు బీమా ఒకటి వర్తింపొస్తుంది కార్యకర్తలకి, క్రియాశీల సభ్యులకి. ఇదే కాకుండా కార్పొరేట్ హాస్పిటల్స్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా రాయితీ కల్పించేటటువంటి ఒక ఇది కూడా పార్టీ ఆలోచిస్తూ ఉంది, దాన్ని కూడా తీర్మానం చేయడం జరుగుతుంది. అందుకని సభ్యత్వం ఉంది అది చాలా ఇంపార్టెంట్. ఈ మూడు కార్యక్రమాలు మరి రాబోయేటువంటి ఎన్నికల కాలం ఇదంతా కూడా దీనికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాయకులందరినీ కూడా
సమాయత్తం చేసేటటువంటి ఆలోచనలతో అజెండాలతో ఈ మండల సమావేశాన్ని మేము పోబోతున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తా ఉంటాం.